हाई फ्रेंड्स ना पेर सुमन नीरज मेर चूस्त फस्ट फिल्म एंटरटेनमेंट्स इप्पटिवरकू चाला रकरकाल वीडियो चूसुंटारु कानी फस्ट टाइम यूट्यूब रैतुनु इंटरव्यू चेसे वीडियो इदे कावच्चु अंड ई वीडियो मनम रैतुल कष्टाल गुरिंची वाळ्ळु पंडिंचे पंट गुरिंची एला पंडिस्तारु एं चेस्तारु वाळ्ळु पड़े कष्टालु एला उंटायि पंट पाड़न तरह पंट चेतकोच्चिन तरह वाल परिस्थिति एंटि सो वीटि गुरिंची मनम इवाळ्ळ वाळ्ळनि अडिगि तेलुसुकोबोतुन्नाम ई रोजु मनम रंगारेड्डी जिल्ला షాబాద్ మండలం బోడంపహాడ్ గ్రామానికి వచ్చాము సో ఇక్కడున్న రైతుల గురించి వాళ్ళ నోటి నుంచి వాళ్ళని అడిగి తెలుసుకుందాం వాళ్ళ జీవన విధానం గురించి వాళ్ళ కుటుంబం గురించి వాళ్ళు పండించే పంట గురించి నష్టాలు ఎలా ఉన్నాయి లాభాలు ఎలా ఉన్నాయి సో వాళ్ళని అడిగి తెలుసుకుందాం చలో సో ఇప్పుడు నేను అడగబోయే క్వశ్చన్స్ అన్నీ సోషల్ మీడియా నుంచి తీసుకున్న క్వశ్చన్స్ అండ్ చాలామంది లైవ్ ద్వారా కొంతమంది మెసేజ్ ద్వారా కొంతమంది డైరెక్ట్ ఫోన్ చేసి నాకు చాలామంది టచ్లోకి వచ్చి వాళ్ళు క్వశ్చన్ చేశారు సో పబ్లిక్ అడిగిన క్వశ్చన్స్ని ఇప్పుడు నేను రైతును అడుగుతాను సో వాళ్ళు ఏం ఆన్సర్ చెప్తారో తెలుసుకుందాం థ్యాంక్ యూ హలో సార్ మీ పేరు శ్రీనివాస్ మా నాన్నగారు ఆశన్న ఓకే ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు 2013 నుంచి వ్యవసాయం చేస్తున్నాను సో ఆల్మోస్ట్ ఒక 7 ఇయర్స్ అయింది సో మీరు ఏం చదువుకున్నారు సార్ మేము డిగ్రీ వరకు చదువుకున్నాం డిగ్రీ వరకు చదువుకున్నాం డిగ్రీలో ఏంటి సార్ బిఏ సో డిగ్రీ చేసి ఉండి వ్యవసాయం చేయడానికి గల కారణం ఏంటి అంటే మా నాన్న 2012లో చనిపోయాడు ఇక్కడ ఇంటి దగ్గర ల్యాండ్ ఉంది మమ్మీ ఒక్కతే ఉంది నేను సిటీలో ఆదిత్య బిల్లలో జాబ్ చేస్తుంటే ఇక్కడ ల్యాండ్ ఉంది ఎవరు లేరు ఇంటి దగ్గర అని చెప్పేసి ఇంటికి వచ్చేసి పొలం చూసుకుంటూ మా బ్రదర్స్ ఉన్నారు చదువుకుంటుండే వాళ్లకు చదువుకు ఏమన్నా కావాలో సెల్ఫ్ చేసుకుంటూ ఇక్కడే ఉండిపోయింది ఇక సో వ్యవసాయం చేసుకుంటే చేసుకుంటూనే మీరు ఇంటిని పోషించేవారు అప్పటి నుంచి ఇక్కడ ఇంటి దగ్గరనే సెట్ అయిపోయినా సో ఇప్పుడు మేము మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాము అండ్ ఈ క్వశ్చన్స్ ఏంటంటే ఆల్రెడీ పబ్లిక్ నుంచి తీసుకున్న క్వశ్చన్స్ అన్నమాట సో వాళ్ళు డైరెక్ట్గా రైతుని ఏం క్వశ్చన్ చేయాలి అనుకున్నారో వాళ్ళ క్వశ్చన్ తీసుకొని మిమ్మల్ని మేము క్వశ్చన్ చేస్తాం మీకు కొన్ని చిన్న చిన్న ప్రశ్నలు మాత్రమే ఉంటాయి దానికి మీరు ఆన్సర్ చేయండి సో అన్న ఇప్పుడు ఏ కాలంలో ఏ పంట వేస్తే బాగుంటుంది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఈ కాలానికి మీరు ఏ పంట వేశారు అంటే మాకు వాటర్ సోర్స్ తక్కువ ఉంటాయి కాబట్టి మేము వర్షాకాలం పంటలు వేస్తాము ఒకటి కాటను రెండోది మక్క ఇవి ఎక్కువగా పండిస్తాం మా పొలంలో ఇప్పుడున్న సిచ్యువేషన్కి అయితే వర్షాలు ఎక్కువ పడి మొత్తం వాటర్ ఎక్కువైపోయి కాటన్ మొత్తం ఖరాబ్ అయిపోయింది మక్క గిట్ ఆల్మోస్ట్ ఖరాబ్ అయిపోయింది సో ఈ ఖరాబ్ అయిన పంటని గవర్నమెంట్ ఏమైనా హెల్ప్ చేస్తుందా హెల్ప్ చేస్తుందా అంటే గవర్నమెంట్ అంటే మనం అక్కడ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తే వాళ్ళు వచ్చి చూస్తారు చూసి ఆఫ్టర్ తర్వాత వాళ్ళు వచ్చి అదే దానికి ఏమన్నా రుణం కట్టియాలా లేదా అనేది వాళ్ళు తర్వాత డిసైడ్ లేదంటే ఏమి ఇవ్వరు ఇక అంతే ఇక అప్పులన్నీ మా మీదనే సో మీరు ఓన్ భూమియా లేకుంటే మీరు కౌలు రైతా మాది పట్ట ఓన్ భూమి అండి ఓన్ భూమి ఇప్పుడు ఎన్ని ఎకరాలు వేశారు పత్తి మొక్కలు 6 ఎకరాలు కాటన్ పెట్టినాను 1 ఎకరంన్నర మొక్కలు వేసినాను 6 ఎకరాల్లో 5 ఎకరాలు పోయింది మొత్తం నీరు బట్టి ఎకరం ఉంది అంతే సో 1 ఎకరానికి సాగు చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది 20 నుంచి 30 వేల ఖర్చు అవుతుంది 1 ఎకరానికి ఇప్పుడు 5 ఎకరాలు పోయింది కాబట్టి 120 వేలు మీరు లాస్ అయిపోయినట్టే అంతేనండి సో అన్న ఇప్పుడు పంట చేతికి వస్తుంది కదా అది ఎక్కడ నిల్వ చేస్తారు అంటే ఎక్కడ స్టోరేజ్ చేస్తారు దాని నుంచి అంటే ఆ పంటకి గవర్నమెంట్ నుంచి ఏమైనా హెల్ప్ ఉంటుందా లైక్ స్టోరేజ్ చేయడానికి లేకుంటే ఇప్పుడు పంటని దళారులుగా ఉంటారు కదా మధ్యలో కొంతమంది డీలర్స్ ఉంటారు వాళ్ళు కొట్టారు కదా వాళ్ళు ఏమైనా హెల్ప్ చేస్తారా మీకు మాకు గవర్నమెంట్ నుంచి ఎలాంటి హెల్పింగ్ లేదు పత్తి తీసి మేమే ఇళ్ళల్లో స్టోరేజ్ చేసుకుంటాము తర్వాత ట్రాక్టర్ కానీ లారీ కానీ నింపించేస్తాం కంపెనీకి తీసుకెళ్తాం డైరెక్ట్ గవర్నమెంట్ నుంచి ఎలాంటి సహకారం లేదు ఇక్కడ ఎలాంటి స్టోరేజీలు కూడా కట్టలేదు సో ఇప్పుడు మొత్తం ఒకవేళ వానలు పడి మొత్తం తడిచిపోద్ది పత్తి అయితే మ్యాక్సిమం అదే జరిగింది ఇప్పుడు వరకు జరిగిన సిచ్యువేషన్ కూడా అదే సో తడిచిపోయినప్పుడు మళ్ళీ అది రీస్టోర్ చేయడానికి ఏమన్నా ఛాన్స్ ఉంటుందా ఏం లేదు తడిచిపోతే లాస్ అంతే ఇక దాన్ని ఏం చేయడానికి రాదు అది ఎండ పెడితే గిట మొత్తం బ్లాక్ అయిపోతుంది ఎవరు తీసుకోడు గిట అట్లే ఎండకేస్తే మంచి ఎండలు కొడితే కొంచెం కొంచెం ఇక రేటు తక్కువలో తక్కువ అట్లా ఏం చేయలేము తడిచిపోతే అంతే ఇక లాస్ ఇప్పుడు వరి పండించారనుకోండి ఇప్పుడు ఒక క్వింటల్ వచ్చి ఒక ప్రైజ్ అని ఫిక్స్ చేస్తారు
అది మీరు ఫిక్స్ చేస్తారా లేకుంటే బయట నుంచి ఫిక్స్ అయ్యి వస్తుందా మధ్యలో డీలర్లు ఏమన్నా ఫిక్స్ చేస్తారా? అంటే సెంట్రల్ నుంచి అంటే స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఆ పంటలకు రేట్ ఫిక్స్ చేస్తారు. కానీ దళారులు మధ్యలో మేము అమ్మడానికి పోతే ఏం చేస్తారంటే మీది గేజ్ కరెక్ట్ లేదు అది ఇది అదేసి రేటు తగ్గియడం అట్లా జరుగుతుంది. అట్లా రైతులు రేటు ఫిక్స్ చేసి అమ్మితే ఇంకా బాగుంటుంది రైతులకు. అది లేదు మన దగ్గర లేదు ఇప్పటి వరకు ఎక్కడికిట లేదు. అది కొత్తగా తీసుకురావాలి. అది రైతులు పండించిన ధాన్యాన్ని రైతే ఫిక్స్ చేసుకోవాలని కొత్తగా తీసుకొస్తే బాగుంటుంది. నాకు తెలిసి ఇప్పుడు ఒక సోనా మసూరు కానీ కర్నూల్ రైస్ అంటారు, నాకు కొన్ని కొన్ని పేర్లు తెలుసు, బీపీడి బియ్యం అంటారు. సో ఒక 25 కేజీ రైస్ వచ్చేసి 1500 చిల్లర ఉంటుంది, అంటే 1000 నుంచి 1500 చిల్లర ఉంటుంది. మనకు ఒక రైతు పండించేది ఒక క్వింటల్ బియ్యంలాగా వేస్తారు కదా, అది ఎంత ఉంటుంది? దానికి దీన్ని కంపేర్ చేసుకుంటే మీకు ఎంత లాభం ఉంటుంది? అంటే మేము పండించిన పంట అయితే 3000-3500 వరకు అట్లా అమ్ముతాము బయట మార్కెట్లో. ఎందుకంటే రైతు కాబట్టి ఇక అంతే వాళ్ళు చెప్పిందే మేము అమ్మాలి. ఆ డీలర్షిప్ మధ్య దళారులు ఉంటారు చూడు, వాళ్ళు మన అవసరాల కొద్ది అనమాట. మనకు బయట టెన్షన్స్ అప్పులు అవి ఉంటాయి కదా, అవి కట్టాలంటే ఇప్పుడు మేము గిట్ట ఇండివిజువల్గా అమ్ముకోవచ్చు, అది కొంచెం టైం పడుతుంది. మాకు ఇక్కడ పని వేరే ఇబ్బంది అవుతుంది కదా వేరే వాళ్ళకి అప్పులు కట్టాలంటే. దానికోసమన్నా మేమేం చేస్తామంటే మా అవసరాల కోసము వాళ్ళకు చెప్పిన రేటే ఇక మేము అమ్మాలన్నమాట. రేటు తక్కువకి ఎంత అమ్మేసుకోవాలి. వాళ్ళు దళారులు స్టోరేజ్ చేసుకొని మళ్ళీ రిటర్న్ అందరికి జనాలకు కొంచెం ఎక్కువగా అమ్ముతారు. పట్టాదారుకి అయితే రైతు బంధు అనేది ఒకటి ఉంది, సో అది డైరెక్ట్గా గవర్నమెంట్ నుంచి వస్తుంది. ఇప్పుడు మీ భూమిని ఒక రైతు కౌలుకు తీసుకొని చేసుకుంటాడు, సో అది మీకు వస్తుందా లేకుంటే డైరెక్ట్ కౌలు రైతుకి వెళ్తుందా? గవర్నమెంట్ నుంచి వచ్చే రైతు బంధు మాత్రము పట్టదారే తీసుకుంటున్నాడు, కౌలుదారుకు ఎలాంటి సౌకర్యం లేదు. దాన్ని ఎందుకంటే మన సీడ్స్ కోసం కానీ లేకపోతే ఎరువుల కోసం కానీ రైతు బంధు ఇస్తున్నారు కొంచెం మీకు సాదా రైతుది అనే దానికోసం. అయితే ఇప్పుడు మన ప్రభుత్వం మాత్రం కౌలు రైతుకు ఎలాంటి సాయం లేదు, పట్టదారికే ఇస్తున్నారు. అదే కౌలు రైతు మళ్ళీ వడ్డీకి తెచ్చుకోవాలి డబ్బులు, వడ్డీకి తెచ్చుకొని ఆయన మళ్ళీ సీడ్స్ కానీ ఫర్టిలైజర్ కానీ కొనుక్కొని చేసుకోవాలి. కౌలు రైతుకు ఎలాంటి సాయం లేదు గవర్నమెంట్ నుంచి. సో ఇప్పుడు వచ్చే రైతు బంధు మీద మీ అభిప్రాయం ఏంటి? రైతు బంధు ఇప్పుడు ఉన్నది బాగానే ఉంది రైతులకి, కాకపోతే అది ఎకరానికి 5000 ఇస్తున్నారు, దాన్ని 10000కి ఎకరానికి 10000 మార్చితే బాగుంటుంది. ఎందుకంటే ఆ సీడ్స్ అది ఫర్టిలైజర్ మందులు కొంటున్నాము, వాటికి కొంచెం రేట్స్ ఎక్కువైనాయి, ఎక్కువ టైమ్స్ స్ప్రే చేస్తున్నాము కాబట్టి ఈ 5000 అనేది సరిపోతలేదు ఇప్పటి పంటలకు. దాన్ని ఎకరానికి 5000 నుండి 10000 చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. సో మీరు పండించిన పంటకి ట్యాక్స్ ఏమైనా కడతారా? ట్యాక్సీలు అంటూ ఏమి లేవు పండించిన పంటకి, ట్యాక్సీలు ఏం కట్టం. సో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్కి అయితే గవర్నమెంట్ నుంచి చాలా హెల్ప్ అందుతుంది, అది చాలా సంతోషం రైతులకి. సో ఇప్పుడు వచ్చే అమౌంట్ విషయం కాకుండా రైతులకి ఫర్టిలైజర్స్ కానీ అంటే మందులు కానీ ఎరువులు కానీ ఇలాంటివి ఏమైనా వస్తే బెటర్ కదా అని నా అభిప్రాయం, మీరేమంటారు? అంటే అట్లా ఎరువులు కానీ మందులు కానీ అట్లా అమౌంట్ కాకుండా అట్లా ఇస్తే ఇంకా మంచిది. ఎందుకంటే కౌలు రైతులకు కరెక్ట్ అది అందుతుంది అన్నమాట. కౌలు రైతులకు గవర్నమెంట్ నుంచి ఇచ్చే సహకారం నుంచి ఇప్పుడు ఉదాహరణకు రైతు బంధే ఉంది, అది ఓన్లీ పట్టదారు మాత్రమే తీసుకుంటాడు, కౌలు రైతుకు ఎలాంటి సహకారం లేదు రైతు బంధు వల్ల. అట్లా ఎరువులు ఎవరైతే ఇక్కడ వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళకి కరెక్ట్ అందుతుంది గవర్నమెంట్ నుంచి ఏమన్నా ఎరువులు కానీ అట్లా ఇస్తే. ఎవరైతే పంట చేస్తున్నారో వాళ్ళకే చెందుతుంది ఎరువులు కానీ సీడ్స్ కానీ ఏమన్నా ఇస్తే. ఇప్పుడు గవర్నమెంట్ అనేది ఒక పంటకు సంబంధించి దానికంటే ఒక ప్రైస్ ఫిక్స్ చేస్తుంది, అది నాకు తెలిసి రైతుకి సరిపోతుంది. అండ్ దళారులు కొంతమంది మధ్యలో ఉంటారు, వాళ్ళ వల్ల రైతు నష్టపోతూ ఉంటాడు. కానీ ఈ నెక్స్ట్ వేసే పంటకి మీరు సీడ్స్ అంటే కొన్ని విత్తనాలు కానీ వంగడాలు కానీ ఇలా కొన్ని ఉంటాయి, అవి తీసుకుంటారు కదా, అది డైరెక్ట్ గవర్నమెంట్ నుంచి తీసుకుంటారా లేకుంటే దళారుల నుంచి తీసుకుంటారా, అవి ఎక్కడ తీసుకుంటారు? సీడ్స్ మాకు గవర్నమెంట్ నుంచి ఎలాంటి సరఫరా చేయదు, దళారుల నుంచే తీసుకుంటాము. మళ్ళీ వాటికి తీసుకున్న దానికిట వీళ్ళు వడ్డీ వేస్తారు. మళ్ళీ అట్లా గవర్నమెంట్ డైరెక్ట్ రైతులకే ఇస్తే బాగుంటుంది, మధ్య దళారుల నుంచి కాకుండా గవర్నమెంటే ఇవ్వాలి, అట్లయితే బాగుంటుంది. ఇప్పుడు మనకు గవర్నమెంట్ నుంచి ఎట్లా అంటే ఇప్పుడు రబీ పంటలు ఉంటాయి, రబీలో ఇప్పుడు శనగలు వేస్తారు, శనగలు మన అగ్రికల్చర్ ఆఫీస్లో దొరుకుతాయి, అట్లా తీసుకుంటే బాగుంటుంది. ఈ ఇప్పుడు మొక్కలు కానీ పత్తి పత్తులు కానీ ఇక్కడ దళారుల దగ్గర ఉంటాం కాబట్టి మళ్ళీ వాటికి వడ్డీతో సహా పెండుతుంటారు మధ్య దళారులు.
సో ఇప్పుడు టెక్నాలజీ అనేది చాలా అభివృద్ధి చెందింది. సో వ్యవసాయంలో టెక్నాలజీ ఎలా ఉంది, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? టెక్నాలజీ అంటే ఒక వరకు బాగానే ఉంది. టెక్నాలజీ ఇప్పుడు దానికంటే ఇప్పుడు ఎడ్లతోటి వ్యవసాయం చేసేవాళ్ళు ముందు. ఇప్పుడున్న జనరేషన్కి ఎక్కడ పడితే అక్కడ ఏం చేస్తున్నారు అంటే మొత్తం వెంచర్స్ ప్లాటింగ్ అంతా చేస్తున్నారు. ఎక్కడ ప్లేస్ గిట్టే లేదు, అంతా ఎడ్లను అమ్మేసుకుంటున్నారు. కాబట్టి టెక్నాలజీ కూడా అరే ఇప్పుడున్న సిచ్యువేషన్ చూసి టెక్నాలజీ పెంచుతారు, కలుపు మొక్కలు తీయడానికి అది ఇది జరిగే చోట్ల జరుగుతుంది. ఇక్కడున్న సిచ్యువేషన్కి అయితే పెద్దగా టెక్నాలజీ ఏం వాడము, ఎడ్లతోటే నడిపిస్తుంటాము. సో నాకు తెలిసి ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలి అంటే ఎద్దులు, మన ఆవులు, బర్రెలు ఇవన్నీ ఉండాలి. అది లేకుండా టెక్నాలజీని యూజ్ చేసి ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది ఎలా చేస్తారు? ఆర్గానిక్ అంటే ఇప్పుడు న్యాచురల్గా పండించేదాన్ని ఆర్గానిక్ అంటాము. మామూలుగా ఇప్పుడు అంతే కదా, వాటికి మందులు కానీ అవన్నీ ఏమి వేయకుండా ఇప్పుడు గవర్నమెంట్ కొత్త సీడ్స్ ఆర్గానిక్ సీడ్స్ అని రిలీజ్ చేసింది కాబట్టి దాని నుంచి ఆర్గానిక్ ఫుడ్ కొంత తక్కువ మొత్తంలో పండిస్తున్నారు. ఆర్గానిక్ ఫుడ్ మనకు అది గవర్నమెంటే ఎక్స్పోర్ట్ చేస్తుంది బయట తీసుకుంటే. సో గవర్నమెంట్ ఇంత మంచి పని చేస్తుంది కాబట్టి దాన్ని ఇంకా ఎక్కువ చేస్తే బాగుంటుందని, అంటే నేను నా ఫీల్ అయితే బాగుంటుంది ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తే. ప్రజెంట్ ఉన్న వాటికి ఎలాంటి జబ్బులు రాకుండా నెక్స్ట్ తరాలు కూడా చాలా హ్యాపీగా ఉంటాయి. సో అది ఎక్కువగా ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలంటే మీరు ఏం చేస్తారు? అంటే ఆర్గానిక్ చేస్తేనే మంచిది. ఈ మధ్య దళాలు ఏం చేస్తున్నారంటే దాన్ని పక్కన దోసేసి వీళ్ళ కోసం ఇక్కడ వీళ్ళకు తక్కువ రేట్లో తీసుకుంటారు కదా, తీసుకొని కొంచెం ఇక్కడ రైతులకు ఎక్కువ రేట్లు ఇచ్చి దానికంటే దీనికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు ఇప్పుడు ఉండే సీడ్స్కి. ఆర్గానిక్ అందరు అట్లా చేస్తే బాగుంటుంది. అందరు అరే మనం ఆర్గానిక్ ఫుడ్ పండించుకొని అది తినాలి అని అందరికీ అట్లా ఓప్స్ ఉంటే చాలా మంచిగా ఉంటుంది. కానీ టైం పడుతుంది, రాను రాను దీనిపైన గవర్నమెంట్ చాలా కేర్ తీసుకోవాలి. ప్రతి ఒక్కరికి ఇట్లా కల్తీ సీడ్స్ అమ్మకుండా అట్లా చేస్తే గవర్నమెంట్ యాక్షన్ తీసుకుంటే కొంచెం ఆర్గానిక్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపెట్టాలి. గవర్నమెంట్ చూపెడితే మ్యాక్సిమం తీసుకుంటారు అందరూ, అట్లయితే బాగుంటుంది. సో నాకు తెలిసి ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ కొంచెం మిమ్మల్ని బాధ పెట్టుండొచ్చు, బాధ పెట్టబోతుంది కూడా నాకు తెలిసి. రైతు ఆత్మహత్యలు చేసుకుంటారు, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? రైతు ఆత్మహత్యలు అంటే ఇప్పుడు ఇట్లానే ఇప్పుడు బాగా విత్తనాలు అవి కొంటారు, అప్పు వడ్డీకి తెచ్చుకుంటారు. వడ్డీకి తెచ్చుకున్న తర్వాత అవి ఇట్లనే ఇప్పుడు మురిసిపోతాం. పంటను చూసి స్టార్టింగ్ మంచిగా ఉంటుంది, వర్షాలు ఎక్కువ పడడం వల్ల అవి పంటలు మొత్తం నాశనం అయిపోతాయి. అప్పులు కట్టలేక అట్లా ఇబ్బందులు పడి వడ్డీ కట్టలేక అట్లా ఆత్మహత్యలు చేసుకోవడం జరుగుతుంది. అయితే దీనిపైన గిట్ట అట్లా కాకుండా గవర్నమెంట్ దీనికి ఏదన్నా సొల్యూషన్, అట్లా పంట ఖరాబ్ అయినప్పుడు గవర్నమెంట్ అధికారులు వచ్చి పొలం చూసి ఆ రైతుకి ఏదన్నా సహాయంగా అట్లా కట్టిస్తే అట్లా ఆత్మహత్యలు ఆగుతాయని నా అభిప్రాయం. సో ఇప్పుడు మీరు డిగ్రీ చేసి మీరు ఫార్మింగ్ చేస్తున్నారు, నాకైతే చాలా సంతోషము. సో రేపు పొద్దున మీ పిల్లల్ని ఫార్మింగ్లో చేపించడానికి మీరు రెడీయా? అంటే టైం చెప్పలేము, దాని ముందు భవిష్యత్తు కోసం చెప్పలేము. అందరూ మామూలుగా ఎవరి పిల్లల్ని వాళ్ళే మంచి హైయర్ స్టడీ చేయాలి చేయించాలి అదే ఈ జమానాకి అయితే అదే చూస్తున్నారు. చెప్పలేము అప్పుడు టైం ఎట్లు వస్తాయో. అరే ఇప్పుడు దీంట్లో గిట్ట బాగానే ఉంది టెక్నాలజీ చేసుకుంటే, వ్యవసాయంలో గిట్ట కరెక్ట్ చేసుకుంటే. మాకు వాటర్ సోర్స్ తక్కువ ఉంది, బోర్ ఉంటే సూపర్, ఇదే వ్యవసాయమే మంచిది. ఇక్కడ వాటర్ లెవెల్ తక్కువ ఉంది కాబట్టి కొంచెం వర్షాకాలం పంటలని చూసుకొని ఉంటాం. కాబట్టి ఇప్పుడున్న సిచ్యువేషన్కు అగ్రికల్చర్లో ఏం మిగలడం లేదు. అట్లా ఏంటంటే చదివిస్తే ఇంత అంత ఏదో ఉద్యోగం చేసుకుంటారనే ఫ్యూచర్లో అందరు ఇప్పుడు అదే ఆలోచిస్తారు. సెకండ్ పార్ట్ అది లేకపోతే వ్యవసాయం తప్పదిగ. సో నాకు తెలిసి ఒకటి బెస్ట్ ఒక ఆప్షన్ ఉంది నా దగ్గర, ఇది వర్కౌట్ అవుతుందో లేదో నాకు తెలీదు. గవర్నమెంట్ జాబ్స్ చేసేవాళ్ళు బయట ప్రజలకు ఏదన్నా న్యాయం చేయాలి అనుకునేవాళ్ళు రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళైతే బాగుంటుందని నా అభిప్రాయం. అంటే ఆల్మోస్ట్ అందరూ అట్లా అనుకుంటే బాగానే ఉంటుంది, కానీ సెల్ఫిష్ అనమాట. ఎవరంతా మాకు మేము బాగున్నాం మాకు డబ్బులు ఉన్నాయి, హెల్పింగ్ నేచర్ అనేది అందరికి ఉండాలి. కొంతమందికి ఉంటుంది, అట్లా అందరికి ఉంటే ఇంక కొంచెం బాగుంటుంది. ఎందుకంటే రైతు అనేవాడికి స్వార్థం ఉండదు, ఏం చేయాలన్నా 10 మంది బతకాలనే చేస్తాడు. సో ఇవి చేస్తూ బతకాలి, 10 మంది బతకాలి అనే ఆలోచన ఉంటుంది చూసారా. ఆలోచన ఎప్పుడు వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే తను ఫ్యూచర్గా ఫర్దర్గా జనాలకు హెల్ప్ చేయాలన్నప్పుడు ఇది మనసులో ఉంటుంది కాబట్టి అక్కడ అన్యాయం చేయాలనే క్వశ్చన్ ఏమి ఉండదు. సో మీరైతే ఏం చేస్తారు?
అంటే ఇప్పుడున్న జనరేషన్ కంటే ఇప్పుడు ప్రజెంట్గా అయితే ఇప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళకంటే అగ్రికల్చర్ ఉన్న రైతులే 10 మందికి వెళ్ళిపో అంటే మనం ఇక్కడ వాళ్ళకు పని చూపించడం అట్లా జరుగుతుంది అన్నమాట. ఈ లాక్డౌన్ జరిగినప్పటి నుంచి అయితే రైతులే చాలామందికి పండించిన బియ్యాన్ని కూడా ఇంట్లో ఉన్న దానికి కూడా బయట చాలామందికి పంచారు. సో వాళ్ళ మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే మనసత్వం అన్నమాట, అరే వాళ్ళు తిండి లేక ఇట్లా ఇబ్బంది పడుతున్నారు, మనం ఉన్నాయి కదా ఎంతో కొంత సాయం చేద్దాం. వాళ్ళ మనస్తత్వం మంచిదైతే అట్లా హెల్పింగ్ చేస్తారు. కొందరు ఉంటారు ఎన్ని ఉన్నా కానీ చూసి చూడనట్టు నాకేంటి అన్నట్టు ఉంటారు. అట్లా జనాలలో ఉండొద్దు అన్నమాట. అందరికీ ఆ ఫీలింగ్స్, రైతుకు వచ్చిన ఫీలింగ్స్, అవుట్ సోర్స్ ఉద్యోగాలు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాళ్ళగిట ఎంతో అంత మనం ఆర్థిక సాయం చేయాలని ఉంటే కొంచెం అభివృద్ధిగా ఉంటుందన్నమాట. ఆకలికి రోడ్ల మీద మస్తు మంది అల్లాడుతున్నారు. అట్లా కాకుండా ఉంటుంది, రైతులే కాకుండా ఇంకా అదర్స్ వాళ్ళ గిట వచ్చి కొంచెం అట్లా చేస్తే కొంచెం బెటర్గా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఉద్యోగులు ఉన్నారు, అది గవర్నమెంట్ కానీ బయట కానీ ఎలా కానీ, సో వాళ్ళు అప్లై చేసుకుంటే పెన్షన్ వస్తుంది. సో ఈ పెన్షన్ రైతులకు ఇస్తే బాగుంటుందని నా అభిప్రాయం. సో మీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళు రిటైర్డ్ అయినాక కూడా పెన్షన్ తీసుకుంటున్నారు. అదే పెన్షన్ ఇచ్చే బదులు రిటైర్డ్ అయినప్పుడు ఎంతో కాస్త అమౌంట్ ఇస్తారు వాళ్ళకు, అది అక్కడికే క్లోజ్ చేసేసి ఇచ్చే పెన్షన్ దాన్నే ఇంత రైతులకు వంచితే ఇంకా రైతులు ఇంకా కొంచెం సహకారం మంచిగా ఉంటుంది. రైతులకు అప్పుల పాలు కాకుండా, ఆత్మహత్యలు కాకుండా ఇంకా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సో నేను అడిగిన క్వశ్చన్స్కి చాలా ఓపిక్గా ఆన్సర్ చెప్పారు. అండ్ యూత్కి, మన చూస్తున్న వ్యూయర్స్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అంటే ఇప్పుడున్న జనరేషన్లో యువత వ్యవసాయం పైన మగ్గు చూపుతుంది ఎక్కువగా, అందుకనే మన ప్రతి కుటుంబంలో ఒకరు వ్యవసాయం చేసుకుంటూ ఉండాలని నా అభిప్రాయం. ఎందుకంటే మనకు గవర్నమెంట్ గిట్ట ఎన్నో అవకాశాలు ఇస్తుంది, సపోర్ట్ చేస్తుంది వ్యవసాయం కోసం. కాబట్టి వ్యవసాయం చేసుకోవాలి, రాయితీ లేని వడ్డీలు ఇచ్చేటట్టు చూడాలి ఇప్పుడున్న యువతకి. అట్లా ప్రతి ఒక్కరు వ్యవసాయం చేసుకుంటుంటే మన దేశం గౌరవంగా ఫీల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న, జై జయ. సో ఎండ అనకుండా వాన అనకుండా కష్టపడి పంటను పండిస్తారు. సో ఒక్కొక్కసారి పంట నాశనం అవుతుంది, అప్పుడు మీకు కలిగే బాధ ఎలా ఉంటుంది, ఆ పంట నష్టాన్ని ఎలా పూడ్చుకుంటారు? అయితే ఈ నష్టాలు అనేటివి వస్తూనే ఉంటాయి. అయితే ఇలాంటప్పుడు చేయాల్సింది ఏంటంటే గవర్నమెంట్ అనేది అసలు ఎన్నో చేస్తుంటారు కానీ అవి కరెక్ట్గా అందకపోతున్నాయి. అయితే వాళ్ళు చేయాల్సింది ఏంటంటే మాకు కొంచెం నష్టం వచ్చిన మద్దతు ధర అనేది మాకు గవర్నమెంట్ కల్పించాలి. ఈ మద్దతు ధర ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ ఇవ్వలేకపోతుంది. అయితే గవర్నమెంట్ మేము కోరేది ఏంటంటే ప్రతి పంటకు ఒక కనీస మద్దతు ధర అనేది ప్రకటించాలి. వాళ్ళు వాళ్ళే కొనుగోలు చేయాలి రైతుల నుంచి దగ్గర, వాళ్ళే స్వయంగా కొనుగోలు చేస్తే మాకు దళారుల మధ్యలో మోసపోకుండా ఉంటాం. కాబట్టి మాకు ఒకవేళ దిగుబడి తక్కువ వచ్చినా కానీ మాకు ఆ నష్టాలు అనేవి కొద్ది వరకు తగ్గిపోతాయి అనేది మా అభిప్రాయం. సో ప్రెసెంట్ ఉన్న గవర్నమెంట్ అయితే వచ్చిన పంటను మేమే కొంటున్నాం అంటున్నారు, కొన్నారు కూడా, నేను కూడా చూశాను. సో మీరు పండించిన పంటలు గవర్నమెంట్ కాకుండా ధరలు కమ్మి ఎప్పుడన్నా మోసపోయారు, అంటే తక్కువ ధరకి మోసపోవడం అంటే తక్కువ ధరకి వచ్చి నష్టపోయారు? ప్రతిసారి జరుగుతుందండి అది. ప్రతిసారి ఎంత అంటే ఇప్పుడు అన్ని గ్రామాలలో ఇది జరగట్లేదు మీరు అన్నట్టుగా, ఎక్కడో కొన్ని గ్రామాలలో ఉండొచ్చు, ఎక్కడైనా వాళ్ళు చెప్పిన చోట వాళ్ళు అట్లా చేస్తుండొచ్చు. కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా మా మండలంలో ఎక్కడ చూసినా కానీ అంతా దళారుల దగ్గరే విత్తనాలు తీసుకుంటారు. వాళ్ళు ఆ విత్తనాలకు మళ్ళీ ఎరువులకి అంతా కలిపి వాళ్ళు సంవత్సరం వరకు ఇంట్రెస్ట్ తీసుకుంటారు. వాళ్ళు ఆ విధంగా ఇంట్రెస్ట్ కట్టి మళ్ళీ ఆ విధంగా మోసపోవాల్సి వస్తుంది. మళ్ళీ వాళ్ళ విత్తనాలు కూడా అన్నీ కరెక్ట్గా ఒక్కొక్కసారి కల్తీ కూడా వస్తుంటాయి, ఒక్కొక్కసారి అది దిగుబడి రాదు. ఆ విధంగా కూడా నష్టాలు అనేవి మాకు వస్తున్నాయి. అందుకని గవర్నమెంట్ విత్తనాలు, నాణ్యమైన విత్తనాలు సరఫరా చేయాలి. అదేవిధంగా వాళ్ళు అన్నీ ఇస్తామంటారు ఎరువులు, కానీ వాళ్ళు కరెక్ట్గా మాకు ఇవ్వడం లేదు. కొన్ని వరకు ఇస్తున్నారు, ఆ తర్వాత అవి ఎటుపోతున్నాయి అనేది కొంచెం సందేహమే అది. అందుకని రైతుకు కావాల్సిన పంటకు కావాల్సిన ఎరువులు కానీ ఆ తర్వాత వచ్చిన పంటకి ఇవన్నీ గవర్నమెంట్ అనేది మనకు సహకారం అందిస్తేనే రైతు అనేది ఒక మంచి స్థానానికి వస్తాడనేది మేము నమ్ముతున్నామండి. సో నాకు తెలిసి
గవర్నమెంట్ అనేది కొన్ని మాత్రమే ఇస్తుంది, ఎందుకంటే చాలామంది ఉంటారు అందరినీ గవర్నమెంట్ చూసుకోలేదు, అంటే రైతు ఒక్కడే కాదు చాలా చాలా వరకు చాలా ఫార్మర్స్, అంటే ఫార్మర్స్ కాకుండా పనిచేసే వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళందరినీ చూసుకుంటూ రైతుల్ని ఫస్ట్ మెయిన్గా వాళ్ళనే చూసుకుంటారు నాకు తెలిసి గవర్నమెంట్ అనేది. సో నాకు తెలిసి చాలా వరకు అన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు, నాకు తెలిసి దళారుల వల్ల మోసపోతున్నారు తప్పితే గవర్నమెంట్ వల్ల నాకు తెలిసి సాయం అందుతుంది. రైతు పొందు కానీ మిగిలిన కానీ ఏదన్నా సంథింగ్ ఏదన్నా జరిగినప్పుడు కానీ వాటి వల్ల హెల్ప్ అవుతుంది. సో గవర్నమెంట్ నుంచి మీకు వచ్చిన హెల్ప్ ఏంటి ఇప్పటివరకు? ఓకే, రైతు బంధు అనేది అందుతుంది, కానీ ఇప్పుడు చాలామంది గ్రామాలలో ఎట్లా ఉన్నారంటే ఒక ఎకరాము రెండు ఎకరాల భూస్వాములు మాత్రమే ఉన్నారు. అయితే వాళ్ళు ఒక ఎకరానికి ఎంత ఇస్తున్నారు, వాళ్ళు ఒక 5,000 అట్లా ఇస్తున్నారు వాళ్ళు. అయితే ఒక రెండు ఎకరాలలో రైతు అనేది తన జీవనాన్ని అనుకున్నట్టుగా అతను మలుచుకోలేడు కాబట్టి అయితే వాళ్ళు కౌలుకి వేసుకుంటున్నారు. ఒక 5 ఎకరాలు కానీ అవసరాన్ని బట్టి 10 ఎకరాలు కానీ వేసుకుంటున్నారు. ఆ 10 ఎకరాలకి ఏమవుతుందంటే ఆయుర్వేదతో బంద్ అనేది వీళ్ళకి రావడం లేదు. ఎవరైతే మేము వేసుకుంటున్నామో అది మాకు అందడం లేదు, అది ఎవరికి పట్టా రైతుకు మాత్రమే వెళ్తుంది. అందుకని కౌలు రైతులను అంటే గవర్నమెంట్ చెప్తుంది ఏంటంటే మేము కౌలు రైతులకు ఎలాంటి సహకారం చెయ్యమని చెప్తుంది, కానీ అది ఖచ్చితంగా కౌలు వేసుకున్న వారికి అది రైతు బంద్ అనేది అందే విధంగా చేస్తే బాగుంటుంది. లేదంటే వీళ్ళకి ఎవరైతే కౌలు రైతు ఉన్నారో వాళ్ళకి ఇంకా ఏదైనా రూపంలో వీళ్ళకి ఆర్థిక సాయం చేస్తే బాగుంటుంది, అప్పుడే కానీ ఆ రైతు అనేది బాగుపడడం జరుగుతుంది. ఎందుకంటే ఆయన ఏం చేస్తున్నాడు, ఈ విధంగా కష్టపడుతున్నాడు, బయట అప్పులు చేస్తున్నాడు, తర్వాత ఇంకేం చేస్తున్నాడు ఆయన, మళ్ళీ దళారుల దగ్గరనే విత్తనాలు తెస్తున్నాడు, ఎరువులు తెస్తున్నాడు, మళ్ళీ అక్కడ ఇంట్రెస్ట్ కడుతున్నాడు, వీళ్ళకి కడుతున్నాడు, మోసపోయేది అసలైన కౌలు రైతు మోసపోతున్నాడు. అందుకని ఓకే అందరు రైతులే కానీ వీళ్ళకు ఒక చిన్న 1-2 ఎకరాలే ఉంది కాబట్టి అది ఇట్లాంటి వాళ్ళకి ఖచ్చితంగా గవర్నమెంట్ అనేది ఏ విధంగా అయినా ఇంకా మద్దతు ధర, ముఖ్యంగా మద్దతు ధర ఇవ్వాలి. వ్యవసాయం చేసేటప్పుడు దేనికైనా ఒక టైం ఉంటుంది, సో వ్యవసాయానికి ఎలాంటి టైం అంటూ ఉంటుంది? ఒక పర్టికులర్ ఒక టైం టు టైమే చేస్తారా, లేకుంటే 24 అవర్స్ ఉండాలా, పని చేస్తూనే ఉండాలా, ఏ టైం అంటే మీకు టైం ఎలా కుదురుతుంది? అంటే టైం అనేది ఇక్కడ వర్షాధారం మీదనే ఆధారపడ్డ రైతులు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఇక్కడ ఎలాంటి ప్రాజెక్టులు అట్లాంటివి ఏం లేవు. అయితే ఇప్పుడు ఖరీఫ్ సీజన్లో పత్తి మొక్కజొన్న దాన్నే ఎక్కువగా జొన్న దీన్నే ఎక్కువగా సాగు చేస్తుంటారు ఇక్కడ రైతులు. అయితే ఓకే ఎట్లా అంటే ఇప్పుడు వర్షాలు మంచిగా ఉంటే రైతులకు ఎలాంటి నష్టాలు రావు. సో ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే ఇప్పుడు మొక్కజొన్న వేశారు కాబట్టి మొక్కజొన్న చేరుకొస్తే ఒక కంకి అమ్మడానికి నాకు తెలిసి 4 రూపాయలు 5 రూపాయలు వెళ్తుంది, కంకి కాల్ చంపితే 20 రూపాయలు. అదే కంకి మన ఏదైనా షాపింగ్ మాల్లో కానీ మనకు ఉంటాయి కదా, మన పాప్కార్న్ లాగా అమ్ముతారు, అది 200 రూపాయలు ఉంటుంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే దీనిపైన చాలా రోజుల నుంచి ఒక రైతు ఆలోచించేది ఏంటంటే తను పండించిన పంట తను రేటు నిర్ణయించే స్థాయికి రైతు అనేది ఎదగాలి, అది ఒక రైతు సంఘాలుగా ఏర్పడాలి, రైతు అనేది ఒక కమిటీగా ఉండి ఎక్కడైనా వాళ్ళు వాళ్ళు ధర నిర్ణయించే విధంగా ఉంటేనే అప్పుడు రైతు తను నిజమైన రైతుగా దేశానికి అందించగలుగుతాడు ఏదైనా కానీ. అందుకని ఇది ఏంటంటే పట్టించుకోవడం లేదు రైతు అనేది, ముఖ్యంగా అందరు కలిసి ఒక వేదిక వచ్చి వాళ్ళు ఈ పంటని ఈ రేటుకు అనేది అమ్మాలనేది ఒక నిర్ణయానికి వచ్చి అమ్మితేనే అప్పుడు రైతు తను అనుకున్న విధంగా ముందుకెళ్ళగలుగుతాడు, లేదంటే ఇలాంటి ఇబ్బందులు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. అందుకని రైతు అనేది అందరూ ఒక కమిటీ అనేది కావాలి, ఇలాంటివి చేయడానికి ఎవరైనా ముందుకొస్తే బాగుంటుంది అనేది మా అభిప్రాయం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ మా ఛానల్కి చెప్పినందుకు. అండ్ మీరు పబ్లిక్ ఏమైనా చెప్పాలనుకుంటారా యూత్కి అండ్ పబ్లిక్? యూత్కు చెప్పేది ఏంటంటే అందరూ ఒక అంటే వ్యవసాయాన్ని ఏం చేస్తున్నారంటే చాలా తక్కువగా చేస్తున్నారు, అయితే అది ఎప్పటికీ కూడా తప్పు అలా చేయడం. ఎందుకంటే ఈ దేశానికి మన దేశమే అసలు వ్యవసాయ ఆధారిత దేశం, అందుకని ప్రతి ఇంటి నుంచి ఒక్కరైనా వ్యవసాయం చేయాలి. ఎందుకు చెప్తున్నానంటే మనము అసలు ఏం చేయాలనుకున్నా మనకు తినడానికి తిండి లేనిది మనం ఏం చేయలేము కాబట్టి రైతు అనే ప్రతి ఒక్క ఇంట్లో ఒక రైతు ఉండాలి,
దానికి అందరు కూడా సపోర్ట్ చేయాలి. ఎవరు కూడా రైతును తక్కువగా చూడొద్దు. దేశానికి అన్నం పెడుతున్నది రైతే కాబట్టి రైతును ఎవరు కూడా తక్కువగా చూడకుండా అందరూ ప్రోత్సహించండి. ఎవరైనా కానీ విలేజ్లో అందరు కూడా కలిసికట్టుగా వ్యవసాయం చేస్తున్నారు, కానీ ఈ వ్యవసాయం చేసే వాళ్ళను చాలా తక్కువగా చూస్తున్నారు, వీళ్ళేంది వ్యవసాయం అన్నట్టుగా. అందుకని అట్లా కాకుండా ప్రతి ఒక్కరు కూడా రైతుకు అండగా నిలవండి, రైతును ముందుకు నడిపిద్దాం, దేశాన్ని రక్షిద్దామని నేను చెప్తున్నాను. ఇది ఖచ్చితంగా అందరూ పాటిస్తారని నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ అండి.